ఛానల్ ఎలా ఉన్నారు టుడే ఈ వీడియోలో ఆన్లైన్ నుంచి తీసుకున్న కుర్తి కమ్ ప్లాజో సెట్స్ అన్నీ కూడా ఆఫర్ లో తీసుకున్న కుర్తీస్ అండ్ ప్లాజో సెట్స్ అండి ఇవాళ ఈ కుర్తి కలెక్షన్ మొత్తం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అండ్ అలాగే కుర్తీస్ అన్ని ఒక్క కుర్తి ఉన్నట్టు ఇంకో కుర్తి ఉండదండి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ అలాగే ఈ కుర్తీస్ అన్ని కూడా మింత్రా అండ్ అలాగే అమెజాన్ నుంచి తీసుకున్నవి అండ్ వీటికి ఆఫర్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్స్ ఇస్తాను అండ్ అలాగే ఈ కుర్తి లింక్స్ పాసిబిలిటీ ఉంటే కనుక ఈ కుర్తి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే ప్రతి కుర్తి మన ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఏ కుర్తికి ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు ఏ కుర్తీకి ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు అన్నీ కూడా డీటెయిల్గా పర్టికులర్గా వీడియోలో చెప్తానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి సో లేట్ చేయకుండా కుర్తీస్ అన్నీ చూసేద్దాం ఇది ఫస్ట్ కుర్తి అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ ది ప్రింటింగ్ వచ్చింది ఫుల్ కుర్తి మొత్తం ఇదే విధంగా ఉంది అండ్ అలాగే దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు బెల్ట్ కూడా సేమ్ క్లాత్తో అనమాట సేమ్ క్లాత్తో బెల్ట్ ఉంది కాకపోతే అడ్జస్ట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది కొంచెం లూజ్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది అండ్ అలాగే బెల్ట్ దగ్గర ఈ విధంగా చుట్టూరు స్టిప్స్ ఇచ్చారనమాట బెల్ట్ అటాచ్ కాదండి బెల్ట్ మొత్తం ఓడ తీసుకునే విధంగానే ఉంది అండ్ ఈ కుర్తి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక పైన బాడీ పార్ట్కి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది కింద బోటమ్ పార్ట్కి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ సరిపోతుందండి అండ్ ఈ డ్రెస్ అంబ్రిలా కట్ మోడల్ ఇచ్చారు ఓవరాల్గా ఫస్ట్ కుర్తి లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంది అండ్ ఇది సెకండ్ కుర్తీ అండి ప్యూర్ కాటన్ టాప్ అనమాట ఇది ఫుల్ కాలర్ నెక్ వచ్చింది అండ్ అలాగే ఫ్రంట్ ఓపెన్ మోడల్ అనమాట ఫ్రంట్ ఓపెన్ లేదు బార్ మొత్తం ఫ్రంట్ ఓపెన్ మోడల్ మాత్రం ఆ విధంగా వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంది అండ్ అలాగే పైన కుర్తీకి ఎంబ్రాయిడరీ అనమాట ఫుల్ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీతో వచ్చింది ఈ విధంగా ఉంది అండ్ మిడిల్లో ఓపెన్ మోడల్ ఇచ్చారు అని చెప్పాను కదా అక్కడ కూడా బటన్స్ దగ్గర ఈ విధంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఈ కుర్తి స్టిచ్ చేసుకోవాలి అంటే కనుక టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుందండి సైడ్ కట్స్ ఉంది అంటే సైడ్ ఓపెన్ కట్స్ ఉంది అండ్ అలాగే మిడిల్ కూడా కింద కొంచెం ఓపెన్ ఉంది కింద చూస్తున్నారు కదా కింద లైట్గా ఒక జానెడు ఓపెన్ ఉంది అండ్ అలాగే నెక్ దగ్గర నెక్ పట్టడానికి తల పట్టడానికి కొంచెం ఓపెన్ ఇచ్చారు అంతే బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉందండి ఇది బ్యాక్ సైడ్ రౌండ్ కాలర్ ఉంది కదా సో నార్మల్గా ఓవరాల్గా ఈ లుక్ ఇలా ఉంది అఫీషియల్ లుక్ చాలా బాగుంటుందండి ఈ కుర్తికి అయితే కనుక అండ్ థర్డ్ కుర్తి అయితే ఇదండి మంచి టమాటో రెడ్ కలర్ అనమాట బట్ ఇక్కడ లైటింగ్ షేడ్స్కి కొంచెం కలర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అండ్ ఈ కుర్తి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏదైనా పూజలు ఉన్నప్పుడు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అవుట్లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ కుర్తికి అయితే కనుక అండ్ ఈ కుర్తి స్టిచ్ చేసుకోవడానికి పైన బాడీ పార్ట్కి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది అండ్ అలాగే కింద బోటమ్కి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అంబ్రిలాకి అనమాట ఇది కింద అం కట్ వచ్చేసి ఉందండి అండ్ అలాగే కింద ఫ్రిల్స్ ఇచ్చారు అంబ్రిలా కట్కి కింద చుట్టూరు ఫ్రిల్స్ మోడల్ ఇచ్చారు ఆ ఫ్రిల్స్ మధ్యలో చిన్నగా లేస్ అనేది పెట్టారు అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా లైట్గా ప్రింటింగ్ వచ్చింది అనమాట గోల్డ్ కలర్తో ఫ్యాబ్రిక్ పైన ప్రింటింగ్ వచ్చింది అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా చిన్నగా లేస్ లాగా అనమాట మీరు కింద బోర్డర్ లేస్ చూస్తున్నారు కదా సేమ్ ఆ లేసే హ్యాండ్స్కి కూడా వచ్చింది ఫుల్ గీరా అనమాట చాలా ఎక్కువ గీరా వచ్చిందండి అండ్ కింద కూడా లేస్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చారు అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి పోట్లీ బటన్స్ అనమాట పోర్ట్లీ బటన్ మోడల్ ఇచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కే వచ్చింది సో ఈ విధంగా మిడిల్ పోట్లీ బటన్ గోల్డ్ కలర్లో వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు రే అండ్ కాటన్ లాగా అనిపించింది ప్యూర్ కాటన్ అయితే కాదండి బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది ఇంకొక కుర్తీ అండి ఇది ప్లాజో సెట్ పైన కుర్తి వచ్చింది అండ్ అలాగే కింద ప్లాజో కూడా వచ్చింది కుర్తి నార్మల్గా రౌండ్ నెక్కే కాకపోతే చిన్న కాలర్ లాగా వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనమాట త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అది కూడా కొంచెం డిజైనర్ మోడల్ ఇచ్చారు కొంచెం పెద్దగా వచ్చినాయి స్లీవ్స్ అయితే కనుక ఇదే మోడల్ అండి అండ్ దీనిపైన మీరు ఎల్లో కలర్ బెలూన్స్ టైప్లో చూస్తున్నారు కదా ఇది మొత్తం ప్రింటింగ్ ఉంది పైన ప్రింటింగ్ దగ్గర ఓన్లీ బాడీ పార్ట్ వరకు ఈ విధంగా టాజిల్స్ పెట్టారు టాజిల్స్ కూడా మనం ఇంటి దగ్గర ఈజీగా చేసుకోవచ్చు ఇది నార్మల్ థ్రెడ్ టాజిల్సే అండ్ అలాగే సీక్వెన్స్ కొంచెం లైట్గా ఇచ్చారనమాట ఈ టైప్ ఆఫ్ కుర్తికి టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది పైన బాడీ పార్ట్కి అండ్ అలాగే బోటమ్ ప్లాజో ఇచ్చేసారు అండ్ బాడీ పార్ట్ అయితే కనుక ఈ విధంగా ఉంది అండ్ అలాగే ఫ్రంట్ హై అండ్ లో ఉందనమాట ఫ్రంట్ సైడ్ కొంచెం పైక్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కొంచెం డౌన్ ఉందనమాట హై అండ్ లో మోడల్ వచ్చింది ఈ విధంగా అండ్ దీనికి నెక్ దగ్గర బీట్స్ అనమాట ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అండి నెక్ దగ్గర బీట్స్ వచ్చినాయి అండ్ అలాగే టాప్కి పైన ఆ టాసిల్స్ ఉన్న దగ్గర కొంచెం సీక్వెన్స్ అండ్ అలాగే బీట్స్ కూడా అన్నమాట చాలా డీసెంట్ లుక్ చాలా బాగుంది ఇది రే ఆన్ మెటీరియల్ ప్యూర్ రే ఆన్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ మొత్తం రే ఆన్ మెటీరియల్ అండ్ దీని ప్యాంట్ ఈ విధంగా ఉంది కాంట్రాస్ట్ కలర్ పైన టాప్కి ఉన్న బుటాస్ ఉంది కదండి ఆ బుటా కలర్ వచ్చింది ఎల్లో మీద సేమ్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ రెడ్ కాదు పింక్ కాంబినేషన్లో అండ్ అలాగే ప్యాంట్కి కింద చూసారు కదా ఫిష్ కట్ లో ఈ విధంగా డిజైన్ వచ్చింది ప్యాంట్కి కి ఫ్రంట్ సైడ్ అనమాట ఒక్క ప్యాంటే ఈ విధంగా వచ్చిందండి మొత్తం ప్లాజో ప్యాంటే కాకపోతే ప్లాజో ప్యాంట్కి కింద ఈ విధంగా ఫిష్ కట్ లాగా ఇచ్చారు అండ్ దీనికి ఒక్క సైడ్ ఎలాస్టిక్ లేదు ఇంకొక సైడ్ ఎలాస్టిక్ వచ్చిందనమాట ఈ విధంగా అండ్ ఇది ఇంకొక కుర్తి అండి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ ఉండే కుంకం రెడ్ అంటారు కదా కుంకం రెడ్ కలర్ అనమాట ఇది సో ఇది కూడా ట్రెడిషనల్ లుక్ ఎందుకంటే కింద బోర్డర్ అయితే అచ్చం ట్రెడిషనల్ వేర్లో సింపుల్గా ఉందండి చాలా సింపుల్గా బాగుంది నార్మల్ రౌండ్ నెక్ వచ్చింది ఫ్రంట్ సైడ్ అండ్ అలాగే కింద నార్మల్ కుచ్చుల్లాగా వచ్చిందనమాట టాప్ కూడా నార్మల్ రౌండ్ నెక్ అండ్ అలాగే పైన బాడీ పార్ట్కి మిడిల్ బటన్ మోడల్ ఇచ్చారు హ్యాండ్స్ ఈ విధంగా ఉన్నాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫోల్డింగ్ మోడల్ ఇచ్చారు కాకపోతే సేమ్ కలర్ అవడం వల్ల అంత బాగా కనిపించట్లేదు అండ్ అలాగే దీనికి పైన ప్రింటింగ్ ఉంది ఈ టైప్ ఆఫ్ కుర్తీకి త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది బికాస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాబట్టి పైన బాడీ పార్ట్కి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ కింద చుట్టూరు ఈ విధంగా ఫ్రిల్స్కి ఒక టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుందండి ఇది రేయన్ క్లాత్ రేయన్ క్లాత్ పైన ఈ విధంగా ఉంది అండ్ ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ వీడియోలో చూస్తున్న కలర్ కన్నా బయట ఇంకా కొంచెం డార్క్ కలర్ ఉంటుంది ఆరెంజ్ కలర్ ఇది కాకపోతే వీడియోలో లైటింగ్ షేడ్ వల్ల ఇది కొంచెం డల్ కలర్ లాగా కనిపిస్తుంది ఆఫీసెస్కి వేసుకెళ్ళడానికి కాలేజ్కి అయినా సరే జర్నీస్కి వేసుకెళ్ళడానికైనా సింపుల్గా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది అండ్ దీనికి బోటమ్ అంబ్రిల్లా కటింగ్ వచ్చింది ఈ విధంగా ఉంది కుర్తి మొత్తం అయితే ఈ టైప్ ఆఫ్ కుర్తి రెడీ చేసుకోవడానికి పైన టాప్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ కింద బోటంకి అంబ్రిల్లా సర్కిల్ కాబట్టి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుందండి అండ్ దీనికి స్లీవ్స్ ఏ కలర్ అయితే ఉన్నాయో ప్యాంట్ కూడా అదే కలర్ ఉంది దీనికి ప్యాంట్ కూడా వచ్చిందండి అండ్ నెక్ దగ్గర చూసారు కదా నెక్ దగ్గర వైట్ కలర్లో ఉంది కదా లేస్ అనమాట సపరేట్గా లేస్ జాయిన్ చేశారు అండ్ నెక్ దగ్గర హ్యాండ్స్కి అండ్ అలాగే కింద బోటమ్ ప్యాంట్ ఇచ్చారని చెప్పి కదా ప్యాంట్ కూడా ఇదే విధంగా ఉందనమాట అండ్ టాప్కి స్లీవ్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే వివింగ్లో అనమాట ఇదే ప్రింటింగ్లో కింద బోటమ్ ప్యాంట్ కూడా ఉంటుంది సో ఇది మొత్తం దీనిపైన వైట్ కలర్ మొత్తం చూస్తున్నారు కదా ఇది మొత్తం ప్రింటింగ్ వచ్చిందండి ఈ విధంగా అండ్ ఫ్రంట్ హుక్ మోడల్ ఇచ్చారనమాట చిన్నగా హోల్ పెట్టేసి అండ్ దీనికి కింద బాటమ్ ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది నార్మల్ ప్లాజో ప్యాంటే ఇచ్చారు ప్లాజో ప్యాంట్ రెడీ చేసుకోవాలన్నా కూడా మనకి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుందండి అండ్ ఈ ప్యాంట్కి కూడా అంతే ఒక సైడ్ నార్మల్గా ఉంటుంది అండ్ అలాగే ఇంకొక సైడ్ ఎలాస్టిక్ వచ్చింది ఈ ప్యాంట్స్ రెడీ చేసుకోవాలన్నా కూడా మనకి మినిమమ్ టూ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుందండి అండ్ ఇంకొక కుర్తీ సెట్ అయితే అండి దీనికి కింద ప్లాజో కూడా వచ్చింది చాలా సింపుల్గా ఉంటుందండి మంచి డీసెంట్ లుక్ వస్తుంది అనమాట ఇది బ్లూ కలర్ చూస్తున్నారు కదా దీని కలర్ ఏది షేడ్ అవ్వలేదు న్యాచురల్గా బయట కలర్ కూడా ఇదే ఉంది బ్లూ కలర్లో నార్మల్ రౌండ్ నెక్ వచ్చింది అనమాట ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ నెక్ కొంచెం పైకి వచ్చింది సో ఓవరాల్గా కుర్తి అయితే దూరం నుంచి చూడడానికి ఈ విధంగా ఉంది సైడ్ కట్స్ ఉంది నార్మల్ కుర్తి ఈ కుర్తి రెడీ చేసుకోవడానికి టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుందండి అండ్ దీనిపైన చూస్తున్నారు కదా ఇది మొత్తం ప్రింటింగ్ అనమాట నార్మల్ ప్రింటింగ్ ఉంది అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా చిన్నగా హోల్ అయితే ఇచ్చేస్తుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ రే అండ్ క్లాత్ అండి రే అండ్ క్లాత్ పైన ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది అండ్ దీని ప్యాంట్ ఈ విధంగా ఉంది ప్యాంట్ ఒకవేళ మీరు రెడీ చేసుకోవాలంటే టూ మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుందండి అండ్ ఒక సైడ్ దీనికి నార్మల్గా ఉంది ఇంకొక సైడ్ ఈ విధంగా ఎలాస్టిక్ వచ్చింది అండ్ ఇది బ్లాక్ కుర్తి బ్లాక్ పైన మొత్తం ప్రింటింగ్ వచ్చేసింది అండ్ అలాగే ఈ కుర్తి రెడీ చేసుకోవాలంటే కనుక త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుందండి మొత్తం ఒకే క్లాత్ కింద ఫ్రిల్స్ మోడల్ వచ్చింది అండ్ అలాగే పైన త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనమాట దీనిపైన ఉన్న ప్రింటింగ్ మొత్తం గోల్డ్ అండ్ అలాగే ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో ఉందనమాట గోల్డ్ ఆరెంజ్ పింక్ బ్లాక్ కాంబినేషన్ మొత్తం మొత్తం పైన ప్రింటింగ్ అండి బొమ్మలు బొమ్మలు ఉన్నాయి అండ్ ఈ కుర్తి చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ ప్యూర్ ప్లెయిన్ అయితే కాదు ఇది దీని మొత్తం లైట్గా ప్రింటింగ్ అయితే ఉంది కాకపోతే ఎండ షేడ్కి నాకు కనిపించట్లేదు అనమాట డిజైన్ అనేది చూసారు కదా దగ్గర నేను చూస్తే దీని మీద చూడండి ఎంత డిజైన్ ఉందో అండ్ ఇది కూడా డీసెంట్గా సింపుల్గా చాలా బాగుంటుందండి ఈ టైప్ ఆఫ్ కుర్తికి త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది ఫ్రంట్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చేసి హోల్ వచ్చింది అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ హోల్ దగ్గర బొందుల్లాగా ఇచ్చారనమాట త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా లైట్గా గోట్ లాగా ఇచ్చారనమాట ఓవరాల్గా ఈ కుర్తీ లుక్ అయితే ఈ విధంగా ఉంది అండ్ ఇంకొక కుర్తి అయితే ఇదండి ఇది కూడా ఫుల్ కాలర్ నెక్ ఫుల్ రౌండ్ కాలర్ వచ్చి ఫ్రంట్ బటన్ మోడల్ పై నుంచి కింద దాకా జస్ట్ అది మోడల్ మాత్రానికే ఉంది ఓపెన్ అయితే అవ్వదు కాకపోతే ఫ్రంట్ కింద కట్ కోసం అని చెప్పేసి ఈ మోడల్ ఇచ్చారు అండ్ ఫుల్ కాలర్ దీనిపైన చూస్తున్నారు కదా ఇది మొత్తం ప్రింటింగ్ ఏనండి ఈ టైప్ ఆఫ్ కుర్తి రెడీ చేసుకోవాలంటే కనుక టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది ఎందుకంటే ఇది సైడ్ ఓపెన్ కూడా అంటే నార్మల్గా రౌండ్గా కాకుండా పైనుంచి కింద దాకా ఏకండి ఒకే కుర్తిలా ఉంది ఇది కూడా ఈ విధంగా ఉంది సైడ్స్ కట్ ఉంది అండ్ అలాగే ఫ్రంట్ కింద అనమాట కింద ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ దాకా కింద మిడిల్లో కూడా కట్ వచ్చేసి ఉంది ఈ విధంగా అండ్ ఫుల్ రేయాన్ మెటీరియల్ అండి ఇంకొక కుర్తి ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఇది దీనికి చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు అండ్ ఎండ షేడ్కి కలర్ అంతా బాగా తెలియట్లేదు దగ్గరకు చూపిస్తాను అప్పుడు కలర్ షేడ్ అనేది కరెక్ట్గా ఉంది కొన్ని కొన్ని డ్రెస్సెస్ కలర్ షేడ్ అంత బాగా పడలేదు అండ్ ఇదే అండి కలర్ స్కై బ్లూ కలర్ మీద వైట్ ఫ్లవర్ ప్రింటింగ్ వచ్చేసింది రౌండ్ కాలర్ నెక్తో పైన పోట్లీ బటన్ మోడల్ అండ్ అలాగే కింద ఫ్లేయర్ చూస్తున్నారు కదా కింద లోపల వైట్ కలర్ది డిజైన్ కోసం ఇచ్చారు అంబ్రిల్లా కట్లో ఈ విధంగా లోపల ఏమో అమ్రిల్లా కట్లో వైట్ కలర్ ఫ్యాబ్రిక్ రౌండ్గా ఉంది దానిపైన కింద మళ్ళీ సేమ్ క్లాత్ పైనుంచి కింద దాకా ఒకే కలర్ క్లాత్ ఉంది కదా బ్లూ కలర్ క్లాత్ని పైన ఈ విధంగా మోడల్ లాగా ఇచ్చారనమాట ఈ కుర్తి రెడీ చేసుకోవడానికి పైన బాడీ పార్ట్కి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది అండ్ అలాగే కింద బోటమ్కి లోపల ఉన్న వైట్ క్లాత్ టూ మీటర్స్ పడుతుందండి అండ్ అలాగే పైన ఉన్న బ్లూ క్లాత్ కూడా టూ మీటర్స్ పడుతుంది కాకపోతే బ్లూ క్లాత్కి డిజైన్ కోసం అని చెప్పేసి కట్ ఇచ్చారు కింద వైట్ కనిపించే విధంగా అండ్ ఇక్కడ కట్ వచ్చిన దగ్గర ఈ విధంగా లైట్ షో కోసం ఇచ్చారనమాట ఈ బంధువులు ఈ విధంగా టాజిల్స్ వచ్చేసి బటన్ ఇచ్చి టాజిల్స్ ఇచ్చారు ఇది టైట్ చేసుకోవడం లూజ్ చేసుకోవడం ఏం లేదు జస్ట్ షో కోసం ఇచ్చారండి బంధువులను అయితే కనుక ఇది ఇంకొక కుర్తి ఇది కూడా రేయాన్ మిక్స్ ప్యూర్ రేయాన్ అయితే కాదు ఫ్యాబ్రిక్ ఏంటో నాకు పేరు అంత బాగా తెలియలేదు బ్లాక్ కలర్ది మంచి లుక్ ఉందండి ఇది అయితే కనుక వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఈ కుర్తీస్ అన్నీ నావి కాదు అక్కవి సైజెస్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ కాదు అందుకే చూపించట్లేదు వేసుకొని అయితే ఈ విధంగా ఉంది మొత్తం వర్క్ అనమాట ఇది సారీ వర్క్ కాదు ప్రింటింగ్ ఈ గోల్డ్ కలర్ది మొత్తం బ్లాక్ కలర్ క్లాత్ పైన గోల్డ్ ప్రింటింగ్ అండ్ అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ కట్ కూడా చూడండి ఫ్రంట్ సైడ్ యాపిల్ కట్ లాగా యూ షేప్ వచ్చింది బ్యాక్ సైడ్ నార్మల్ అనమాట అన్ని కుర్తీస్కి మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఉంది అండ్ అలాగే ఈ కుర్తికి పాకెట్స్ కూడా ఇచ్చారండి సైడ్ పాకెట్స్ కూడా ఉన్నాయి అండ్ మిడిల్ బటన్ మోడల్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ మిడిల్ మాత్రం బటన్ మోడల్ ఈ విధంగా ఇచ్చారు అండ్ స్లీవ్స్ అయితే త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ కుర్తి రెడీ చేసుకోవడానికి టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది అండ్ అలాగే బోటమ్ పార్ట్ దీన్ని చాలా బాగుంది బోటమ్ పార్ట్ కూడా ఫుల్ వర్క్ ఈ విధంగా మొత్తం ప్రింటింగ్ క్లాత్ తేనండి చుట్టూరు ఎలాస్టిక్ అయితే ఈ విధంగా ఉంది ఎలాస్టిక్ అనేది రౌండ్గా ఇచ్చారు అండ్ క్వాలిటీ కూడా నాకు దీన్ని బాగా అనిపించింది అన్ని క్వాలిటీ బాగున్నాయి కాకపోతే ఇది ఇంకా బాగా నచ్చింది అనమాట సో ప్యాంట్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు అంటే ప్లాజో ప్యాంటే కాకపోతే మిగిలిన అన్ని ప్యాంట్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉంది ఇది కోట్ మోడల్ అండి ఈ విధంగా పైన కోట్ వస్తుంది కోట్ సపరేట్గా అండ్ అలాగే కింద బ్లూ కలర్ది చూస్తున్నారు కదా లోపలది సపరేట్ సపరేట్గా ఇచ్చారు అండ్ పైన కోట్ రెడీ చేసుకోవడానికి టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది అండ్ లోపల బాడీ పార్ట్కి టూ మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుందండి ఎందుకంటే మీరు చూస్తున్న బ్లూ క్లాత్ స్లీవ్ లెస్ ఉంటుంది లోపల స్లీవ్లెస్కి పైన ఈ విధంగా టాజిల్స్ లాగే ఇచ్చారు ఓన్లీ కోట్ పైన కనిపించే విధంగా మిడిల్లో టాజిల్స్ ఉన్నాయి ఇది రేయాన్ క్లాత్ అండి అండ్ పైన కోట్ ఉంది కదా కోట్ మాత్రం ప్యూర్ కాటన్ వచ్చేసింది ఒకవేళ ఇది సపరేట్ సపరేట్గా అంటే స్లీవ్లెస్ ఓకే వేసుకుంటాము అనుకునే వాళ్ళైతే కనుక సపరేట్గా యూస్ చేయొచ్చు అండ్ అలాగే కోట్ కూడా అటాచ్మెంట్ అయితే రాలేదు సపరేట్గా వచ్చింది ఏదైనా డ్రెస్సెస్ మీదకి కాంబినేషన్ లాగా వేసుకోవాలి అన్న కూడా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఒక్క బటనే నెక్ దగ్గర సింగిల్ బటన్ మాత్రం కోట్ దానికి నెక్ దగ్గర సింగిల్ బటన్ ఇదిగోండి ఈ విధంగా సింగిల్ బటన్ మాత్రం ఇచ్చారు అండ్ మిడిల్ ఓపెన్ ఉన్న దగ్గర ఈ విధంగా టాజిల్స్ కనిపించాయి అండ్ ఇది లాస్ట్ వన్ అండి ఈ కుర్తి ఇది ఏ మెటీరియల్లో కూడా చెప్పడానికి కుదరలేదు బాగా సిల్కీగా జారుతుంది అలానే సిల్క్ కూడా కాదు కాటన్ సిల్క్ మిక్స్చర్లా ఉంది అండ్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రంట్ సైడ్ నార్మల్ కాలర్ లానే ఇచ్చారండి కాకపోతే టూ బటన్స్ అనమాట నెక్ బట్టడానికి బటన్ మోడల్ అయితే కనుక టూ బటన్స్ లాగా ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ దగ్గర కూడా ఈ విధంగా నెక్ ఈ విధంగా ఉంది కాలర్ వచ్చేసి అండ్ అలాగే చూసారు కదా నెక్ పట్టడానికి తల పట్టడానికి బటన్స్ ఈ విధంగా ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ టూ బటన్స్ లాగా ఫ్యాబ్రిక్ బటన్స్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ కూడా దీనికి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ అలాగే కుచ్చు మోడల్ అనమాట ఫ్రిల్ మోడల్ ఈ విధంగా సేమ్ క్లాత్ ఇచ్చారు దీనికి ప్యాంట్ కూడా ఉందండి ప్లాజో ప్యాంట్ అండ్ దీనిపైన చూస్తున్నారు కదా మీరు థ్రెడ్ కలర్స్ చిన్న చిన్న డాట్లకు కనిపిస్తున్నాయి సో ఆ డాట్స్ అనేది డైరెక్ట్గా ఫాబ్రిక్ వచ్చింది పైన ప్రింటింగ్ కాదు ప్రింటింగ్ కాకుండా ఫ్యాబ్రిక్ వివింగ్లో ఉంది ప్యాంట్ కూడా ఈ విధంగా ఉంది ఓవరాల్ లుక్ అయితే మొత్తం కుర్తీస్ అన్నిటివి ఈ విధంగా ఉన్నాయండి మీకు ఈ కుర్తీస్లో అయితే నచ్చి తీసుకోవాలి అనుకుంటే ఈ కుర్తీ లింక్స్ అనేది దొరికితే గనక ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కుర్తీస్ అన్నీ చూసారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు ఈ కుర్తీ కలెక్షన్ మొత్తంలో ఏ కుర్తి నచ్చింది అనేది కూడా చెప్పండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకోన్ వచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో